లిమిట్ టెన్స్ టు ఇన్ఫైనైట్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ సి మైనస్ రూట్ ఎక్స్ దీన్ని ఫంక్షన్ యొక్క లిమిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి నేనేం చేస్తానంటే నన్ను దీన్ని రూట్ ఎక్స్ తోటి దీన్ని డివైడ్ చేస్తాను దీన్ని డివైడ్ చేస్తాను డివైడ్ చేసేటప్పుడు నేను సింపుల్గా ఒక మెథడ్ ఫాలో అవుతాను ఎలా అంటే దీని కాంజిగేట్ని తీసుకుని పైన కింద మల్టిప్లై చేస్తా ఫస్ట్ ఏం చేస్తాను దీని కాంజిగేట్ని అప్పుడు నీకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది అనమాట ఫస్ట్ దీని కాంజిగేట్ మనకు తెలుసు దీని యొక్క కాంజిగేట్ మాత్రమే ఈ రూట్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ వదిలేసిన రూట్ ఓవర్ ఈ ఎక్స్ ప్లస్ సి ప్లస్ రూటెక్స్ ఈజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ సి ప్లస్ రూటెక్స్ ఇప్పుడు ఏ ప్లస్ బి అంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లోకి వచ్చింది దిస్ ఇస్ ఏ ప్లస్ బి దిస్ ఇస్ ఏ మైనస్ బి లిమిట్ ఐన్స్ టు ఇన్ఫానైట్ రూట్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ వదిలేశాను ఇప్పుడు రూట్ ఓవర్

ఇప్పుడు ఈ స్క్వేరు ఈ స్క్వేరు స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎయిట్ ఈ రూటెక్స్ ఉంది కదా నన్న దీన్ని రూటెక్స్ని యాజ్ ఇట్ ఈస్ రాసేసుకుని ఈ లోన మనకి ఏమొచ్చిందో ఒకసారి చూడు ఎక్స్ ప్లస్ సి మైనస్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ సి ప్లస్ రూట్ ఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ మళ్ళీ అప్పుడు నీట్గా లిమిట్ ఎక్స్ టెన్స్ టూ ఇన్ఫైనట్ ఈ రూట్ ఎక్స్ ఉంది కదా ఈ రూట్ ఎక్స్ బై దిస్ అని కూడా రాసుకోవచ్చు ఎక్స్క్యూజ్ మిక్స్ ఇక్కడ చాలా జాతర రాసిన చూడు ఇక్కడ ఈ ఎక్స్ ఎక్స్ కట్ అయిపోతే సి రాశాను ఈజీ డివైడెడ్ బై రాసాను ఇక్కడ ఈ రూట్ ఎక్స్ని రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ సి ప్లస్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ కింద కూడా మనం రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్పాను సమ్ టూ బై త్రీ ఉందంటే దీన్ని దీని కింద తీసుకురావచ్చు వన్ బై రాసుకుని త్రీ బై టూ కింద కూడా రాసుకోవచ్చు మళ్ళీ ఇది రెసిప్రోకలై మల్టిప్లై అయితే ఇదే అలాగే సేమ్ ఈ రూటెక్స్ ని తీసుకొచ్చి దీంతో డివైడ్ చేశారు ఇది రెసిప్రోకలై మల్టిప్లై అయితే మళ్ళీ అదే ఇలా రాయడం వల్ల మనకి యూజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫానైట్ సి డివైడెడ్ బై ఈ రూటెక్స్ని దీనికి దీనికి కూడా సెపరేట్ చేస్తాను సెపరేట్ చేసినప్పుడు అన్నిటికి రూట్ ఉండటం వల్ల ఈ రూటెక్స్ లోనికి వెళ్ళి ఎక్స్ ప్లస్ బై ఎక్స్ వస్తుంది ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ బై ఎక్స్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని కొద్ది మాడిఫై చేసి రాసేస్తాను లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫానేట్కి వెళ్తే వన్ బై ఎక్స్ టెన్స్ టు జీరోకి వెళ్తుంది కనుక అది రాసేసాను బై ఈ ఎక్స్ దీనికి ఇచ్చినప్పుడు దీనికి ఇచ్చినప్పుడు ఎక్స్ దీనికి ఇచ్చినప్పుడు వన్ అవుతుంది అంటే రూట్ ఓవర్ వన్ ప్లస్ సి టైమ్స్ వన్ బై ఎక్స్ అవుతుంది అది ఇక్కడ ప్లస్ వన్ యాజ్ ఉంటుంది ఇప్పుడు నేను లిమిట్ అప్లై చేస్తే కనుక దీనికి లిమిట్ అప్లై చేస్తే కనుక సి పైన వస్తుంది రూట్ ఓవర్ వన్ బై ఎక్స్ టెన్స్ టు జీరో కనుక ఇక్కడ జీరో వచ్చి రూట్ ఓవర్ వన్ ప్లస్ జీరో ప్లస్ వన్ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు సి రూట్ వన్ వాల్యూ వన్ ఏ ఇక్కడ కూడా వన్ ఏ వన్ ప్లస్ వన్ అంటే టూ దిస్ ఈజ్ మై లాస్ట్ ఆన్సర్